హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒకానొక గ్రామంలో ఒక పేదరాలైన అవ్వ నివసిస్తూ ఉండేది. ఆమె చాలా తెలివైనది కూడా. ఇలా ఉండగా ఆ రోజు యువరాజు యొక్క జన్మదినం. మహామంత్రి, ఈ రోజు మన యువరాజు గారి జన్మదినోత్సవ సందర్భంగా రాజ్యంలోని ప్రతి ఇల్లు దీపకాంతులతో వెలిగిపోవాలి. చిత్తం మహారాజా. ఇంకో మాట, ఎవరైతే వాళ్ళ ఇంటిని ఎక్కువ దీపాలతో అలంకరిస్తారో వారికి గొప్ప బహుమతి కూడా ఇవ్వబడుతుంది. ఇది నా ఆజ్ఞగా దండోరా వేయించు. అలాగే మహారాజా. ఎవరక్కడా? రాజు చెప్పిన విధంగా మంత్రి ఆ ఊర్లో దండోరా వేయిస్తాడు. ఇదంతా విన్న పేద అవ్వ ఆలోచనలో పడుతుంది. వెంటనే ఆమెకు ఒక ఉపాయం వస్తుంది. ఆ రోజు రాత్రి మహారాజు, మహామంత్రి ఇంకా భటులతో కలిసి వీధుల్లో పర్యటిస్తూ ఉంటారు. అందరూ తమ తమ ఇళ్లను ఎంతో గొప్పగా అలంకరించారు మహారాజా. అవును మహామంత్రి, ఊరంతా చాలా కన్నుల పండుగగా ఉంది. ఇప్పుడు మేము బహుమతి ప్రదానం ఎవరికి చెయ్యాలా అన్న సంశయంలో ఉన్నాం. ఇలా రాజు మంత్రి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా ఇద్దరు భటులు ఇంటి ముందు ఒకే ఒక్క దీపం వెలిగించి ఉండడం గమనించి ఆ ఇంటికి వెళ్తారు. అదే ఆ పేద ముసలి అవ్వ ఇల్లు. ముసలిదాన, ఊరంతా దీపకాంతులతో వెలిగిపోతుంటే నువ్వు మాత్రం ముష్టి ఒకే ఒక దీపాన్ని వెలిగిస్తావా? ఇది మన యువరాజ వారిని అవమానించినట్లు. నీకీరోజు శిక్ష తప్పదు. పద రాజుగారి దగ్గరికి అని ఆ ఇద్దరు భటులు అవ్వని రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్తారు. ఏమవ్వా, ఇందుకు నువ్వేం సంజాయిషి చెప్పుకుంటావు? మహారాజు గారికి ప్రణామములు. రాజా, రాజ్యంలో అందరూ ఇంటి ముందు ఎన్నో దీపాలతో అలంకరించిన మీ భటులు వాళ్లను పట్టించుకోకుండా కేవలం ఒకే ఒక దీపం పెట్టానని నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. కోటి దీపాలు ఒక దగ్గర ఉన్నా వాటికి ఎలాంటి ప్రత్యేకత ఉండదు మహారాజా. దీపం ఒక్కటే వెలిగినప్పుడే అందరికి దాని విలువ ఉపయోగం తెలుస్తాయి. అదే విధంగా మన యువరాజా వారు కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అందరిలో కల్లా గొప్పవారిగా పేరు ప్రఖ్యాతలు గడించాలన్నదే నా ఉద్దేశం. నేను చేసింది తప్పైతే మన్నించండి మహారాజా అంటుంది అవ్వ దీనంగా. ఆ మాటలు విన్న మహారాజు ఎంతో ఆనందిస్తాడు. మీ మాటలతో మమ్మల్ని ముగ్ధుల్ని చేశారు అవ్వా. మహామంత్రి, ఈ రోజు మనం ప్రకటించిన బహుమతి అవ్వకే దక్కుతుంది అని చెప్పి రాజు అవ్వకి బహుమతి అందజేస్తాడు. అందుకు అవ్వ కూడా సంతోషిస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.